ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు మన్నా ఇంటి దగ్గర నుంచి బయటికి అయితే వెళ్తున్నాను. అంటే నా పాత ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కలిసి అంటే రాజమండ్రిలో మొత్తం తిరుగుదామని ప్లాన్ అయితే చేశాను. సో దానికోసం అయితే బయలుదేరా. అంటే ఈ రూట్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది. ఉన్నప్పుడు తిరిగే ఉన్నాను, కానీ ఈ ఏరియాకి అయితే కొంచెం తక్కువ వచ్చాను. మిగతా ఏరియాలు బాగా ఫుల్ కవర్ చేశా. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే రాజమండ్రి బ్రిడ్జి ఉంటుంది, మెయిన్ బ్రిడ్జి. బ్రిడ్జి మీదకి అయితే వెళ్దాం. సో మీకు నిన్న ఈవినింగ్ వచ్చా కదా, బ్రిడ్జి అంత బాగా కనపడలేదు. సో ఇప్పుడు బ్రిడ్జి మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తాను నేను. బ్రిడ్జి కటువైపు కొవ్వూరు, అండ్ అది జిల్లా మారిపోయింది. పశ్చిమ గోదావరి, ఇది తూర్పు గోదావరి. మనం తూర్పు గోదావరిలో ఉన్నాం, అండ్ తర్వాత పశ్చిమ గోదావరికి అయితే వెళ్దాం. చూపిస్తాను అది కూడా మీకు. ఓన్లీ వన్ ఒక బ్రిడ్జి మారితేనే డిస్టిక్ కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడ. సో నేనైతే నావిగేషన్ అసలు యూజ్ చేయను, ఎందుకంటే నాకు ఏరియా మొత్తం పర్లేదు, బాగానే తెలుసు. రాజమండ్రి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ తిరిగాను. సో నావిగేషన్ యూజ్ చేస్తున్నంత అవసరం అయితే లేదనుకుంటున్నాను నేను. ఎవడో ఆత్రంగాల్లో ఉన్నాడు, సిగ్నల్ లేదు, ఏం లేదు. ఒంటి నిండా మేకప్ అది వేసుకొని కాస్ట్లీ బండి మీద రోడ్డు మీదకి వచ్చినంత మాత్రం కదా ఫ్రెండ్స్, మనం ముందు మెయిన్ సిగ్నల్స్ అన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు, ఎదుటోడికి ప్రాబ్లం ఉండదు కదా. అదొక్కటే మిస్ అవుతారు, ఎందుకో తెలియదు. ఎంత సిగ్నల్ బటన్ చేతి దగ్గరే ఉంటుంది వేసుకోవడానికి బల్బు, కొత్త బండి, దానికి ఆల్రెడీ సిగ్నల్స్ వర్క్ అవుతూనే ఉంటాయి. ఒకవేళ పాడైపోయి డబ్బు లేక చేయించిపోతే అది వేరే విషయం. ఎదురుగా ఇదే ఉంది మీకు, పక్కన కనిపిస్తుంది కంపల్సరీ పార్క్. ఇది వివేకానంద జంక్షన్ అంటారు. మీకు లెఫ్ట్ సైడ్ ఉంది మొత్తం కంపల్సరీ పార్క్. నేను ఇక్కడైతే డైలీ మార్నింగ్ 4:30కి లేచి రన్నింగ్ వచ్చేవాడిని ఇంతకుముందు. మనం అయితే రైట్ సైడ్ వెళ్తే ఇలాగే దేవచౌక్ వెళ్ళొచ్చు. ఇది జక్కంపూడి చౌక్ అంట. లలిత జ్యువెలర్స్ కూడా ఇంత ముందు లేదు, ఇప్పుడు కొత్త కట్టారు ఇది. ఇక్కడ నేను ఉన్నప్పుడు అయితే లేదు. ఇక్కడ రైట్ సైడ్ ఎక్కడో ఒక హోటల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అది హైలైట్ అంటే హైలైట్ హోటల్. అది ఇప్పుడు ఉందో తీసేసారో కూడా తెలియదు. అందులో సాంబార్ ఇడ్లీ ఉంటుంది, ఆమె అసలు హైలైట్ ఉంటుంది అనమాట. సత్య టిఫిన్ ఇప్పటికి ఉంది, సత్య టిఫిన్ సెంటర్. మన యాక్టర్ ఆలివ్ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఆయన కూడా ఇక్కడే టిఫిన్ చేసేవాడు చిన్నప్పుడు, అప్పటి నుంచి ఉంది అలాగే. ఇది దేవి చౌక్, దీన్ని దేవి చౌక్ అంటారు. ఇదేమో గోకవరం బస్ స్టాండ్ ఏరియా. అయితే నేను హైలైట్ తిరిగే ఉన్నా అసలు గోకవరం బస్ స్టాండ్ ఏరియా, ఈ ఏరియా మొత్తం. మనం ఇలాగ స్ట్రైట్ వెళ్ళిపోయి పుష్కరాఘాట్ అయితే వెళ్తాం. గోదావరి రైల్వే స్టేషన్ అంటారు కదా, గోదావరి రైల్వే స్టేషన్ కూడా. రాజమండ్రిలో రెండు రైల్వే స్టేషన్ ఉంటాయి, ఒకటి గోదావరి రైల్వే స్టేషన్, ఒకటి మెయిన్ రైల్వే స్టేషన్. గోదావరి రైల్వే స్టేషన్ అయితే ఇక్కడే, మన లెఫ్ట్ సైడ్ ఈ రోడ్ డెడ్ ఎండ్కి వెళ్ళిపోతే గోదావరి రైల్వే స్టేషన్ వచ్చింది. సో ఇది పుష్కర ఘాట్. ఐ లవ్ రాజమండ్రి. మనం ఇప్పుడు రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. వెనకటి చూసారా, ఐ లవ్ రాజమండ్రి అని బోర్డు అయితే ఉంది. సో ఇటువైపు మొత్తం రాజమండ్రి పుష్కర ఘాట్. సో లోపలికి కూడా మీకు వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఎంట్రన్స్ శివలింగం ఒకటి ఉంటుంది, అది బ్యూటిఫుల్ ఉంటుంది. సో పుష్కరాడు మొత్తం మీకు చూపించాను కదా. సో ఇక్కడైతే మాత్రం మామూలుగా పుష్కర టైంలో చాలా రష్ ఉంటుంది, అక్కడ కొంచెం కూడా ఖాళీ ఉండదు. ఇప్పుడు ఇంత ఫ్రీ ఉంది కదా పుష్కర టైంలో, అసలు చాలా రష్ ఉంటుంది, ఇక్కడ అసలు ఖాళీ ఉండదు. సో మీరు అయితే చూడండి, చాలా ఫేమస్ రాజమండ్రిలో. సో బ్యాక్ సైడ్ షోరూంలో మా అమ్మాయికి అయితే వాచ్ కొన్నాను, మా అన్నయ్యల అమ్మాయికి. వాచ్ అయితే సూపర్ ఉంది, చాలా తక్కువ కాస్ట్ అయితే పడింది. ఇక్కడ దీనికి చాలా ప్రత్యేకత ఉంది. మ్యాక్సిమం చాలా సినిమాలు ఇక్కడ షూట్ చేస్తూనే ఉంటుంది. ఈ పక్కన శివలింగం ఈవినింగ్ పూట అయితే హైలైట్ ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్ అవన్నీ చాలా బాగుంటాయి. రాజమండ్రిలో నాకు తెలిసి హైలైట్ ఏరియా ఏదైనా ఉందంటే ఇది ఒకటే. మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, ఎంత అంటే మైండ్ ఎంత అప్సెట్లో ఉన్నా, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈ రోడ్డు మీదకి వచ్చి ఇలాగా ఆ గోదావరి గట్టు ఉంటుంది రైట్ సైడ్ మొత్తం, అక్కడ ఎక్కడైనా కూర్చుంటే మొత్తం ఫ్రీ అయిపోతారు, బ్రెయిన్ అంతా రిఫ్రెష్ అయిపోయింది. మనం ఇలా వెళ్ళిపోయి స్ట్రైట్ వెళ్ళిపోయి బ్రిడ్జ్ అయితే ఎక్కుతాం కొవ్వూరు చెప్పా కదా, కొవ్వూరు వెళ్ళడానికి. ఈ లైన్లో సినిమా హీరోలు ఫోటోలు కూడా అంటే పాత రాజబాబు అలాంటి వాళ్ళ ఫోటోలు కూడా పెడతారు అని ఇచ్చా.
దగ్గరికి వెళ్తున్నాం. సో ఇస్కాన్ టెంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ రైట్ సైడ్ సందు ఉంటుంది, సందులోంచి వెళ్ళిపోతే ఇస్కాన్ టెంపుల్ అని వస్తుంది. ఇది కూడా పుష్కర అంటే గోదావరి ఒడ్డునే ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ మాత్రం హైలైట్ ఉంటుంది, అది మీకు ఈవినింగ్ చూపిస్తాను నేను. అక్కడ వెళ్ళొచ్చు లేకపోతే ఇంకా ఎదరు ఇంకో రైట్ ఉంటుంది, ఆ రైట్లో కూడా వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళిపోతే అలా కొంచెం ఒక 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ అయ్యి వస్తాయి. అండ్ ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ వద్దాం ఇప్పుడు కాదు. నాకు ఈ బ్రిడ్జ్ మీద ఒక సంఘటన అయితే గుర్తుంది. ఏంటంటే ఒక లాంగ్ టైం ఇగో, ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, 4 ఇయర్స్ బ్యాక్, చెరుకు ట్రాక్టర్ ఉంటుంది కదా అది తిరగబడిపోయింది. చెరుకు ట్రాక్టర్ లారీ సంథింగ్ కరెక్ట్గా ఐడియా లేదు, తిరగబడిపోయింది. అందులో ఇద్దరు బైక్ మీద వెళ్తున్న వాళ్ళు దాని కింద పడిపోయారు. సో అది నైట్ 12:00 to 1 గంటకు జరిగింది. ఆ విషయం అంటే వాళ్ళు అక్కడ ఉన్నారని తెలియదు. తర్వాత రోజు మధ్యాహ్నం 11:00 అవన్నీ క్లియర్ చేస్తే అప్పుడు బయటకు వచ్చారు వాళ్ళు. సో ఇద్దరు చనిపోయి ఉన్నారు. చాలా ఘోరం కదా, కనీసం వాళ్ళు దాని కింద ఉన్నారని కూడా ఎవరు తెలియదు. ఎప్పుడైనా కొంచెం ఖాళీగా ఉంటుంది చూద్దాం అంటే నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు చూడాల. ఇప్పుడు ఫుల్ రష్ ఉంటుంది అసలు బ్రిడ్జ్ ఇది. అప్పట్లో ఇంత టెక్నాలజీ కట్టంటే మామూలు విషయం కాదనమాట. ఇప్పుడు కట్టిన బ్రిడ్జ్ కాదు, ఇప్పుడు కట్టయితే ఇంత ఉండదులే. మన వాళ్ళు కట్టారు. ఓపెనింగ్ రోజే కూలిపోయే బ్రిడ్జీలు కూడా చాలా ఉన్నాయి. ఓపెనింగ్ చేయకముందే కూలిపోయిన బ్రిడ్జీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాంటి బ్రిడ్జీలో బండి మీద వెళ్తుంటే ఏమనిపించదు, కానీ మీరు ఒక్కసారి నిలబడండి మీకు మొత్తం అంతే లిటరల్లీ డ్రాప్స్ పడిపోతాయి. మీకు ఒక్కసరిగ్గా బస్సు వెళ్తున్నప్పుడు నిలబడితే మొత్తం బ్రిడ్జి షేక్ అయిపోద్ది అనమాట, అంత ఘోరంగా ఉంటుంది. అందుకే దీనికి రోడ్డు వేస్తారు మంచిగా. ఎప్పుడు వేసినా ఉండదు, ఇంకా అంత వైబ్రేషన్కి రోడ్డు అంతా ఇలా పగిలిపోవడం ఇలా జరుగుద్ది. దాని మీద అంత థ్రిల్ అనిపిది, కానీ ట్రైన్లో వెళ్తుంటే హైలైట్ ఉండదు అనమాట. మామూలుగా థ్రిల్ ఉండదు మీకు ట్రైన్ మీద వెళ్తుంటే. అనిపించింది వాళ్ళకి తెలియదు ట్రైన్ అయితే వెళ్తుంది. ట్రైన్లో వెళ్ళాలి, కిక్కు మామూలుగా ఉండదు. గోదావరి వచ్చేసాం ఆల్మోస్ట్ ఆల్, ఈ కొంచెం దిగిపోతే పశ్చిమ గోదావరి వచ్చినట్టే. ఇక్కడ ఎప్పుడు రోడ్డు పక్కన మల్లెపూలు అమ్ముతూనే ఉంటారు, గత 7-8 ఇయర్స్ నుంచి అమ్ముతూనే ఉన్నారు. ఇది ఇంతకుముందు కొవ్వూరు వైపు, ఇది పుష్కర ఘాట్ అటు అంటే పుష్కర ఘాట్ అటు ఉంది ఇటు ఉంది, రెండు వేలు పుష్కర ఘాట్సే ఉన్నాయి. కానీ బట్ ఇటువైపు కన్నా అటు బాగా ఎంతముందు బాగుండేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే దానికన్నా యువతలు దాన్ని హైలైట్గా మొత్తం హైలైట్ తయారు చేశారు. మాల్ లేదు ఇది, జిగ్గిది అప్పటికిప్పుడుకి ఏం మారలేడు. ఇక్కడేనా? అరే నువ్వు ఇంకెప్పుడు ముసలాడు అవుతావురా ఎక్కువ. ఇస్కాన్ టెంపుల్ అయితే ఇదే. సో ఇస్కాన్ టెంపుల్ అయితే మీరు చూడండి, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. లోపలికి అయితే వెళ్ళట్లేదు మీరు. ఇది చాలా రష్ ఉంటుంది సండే సాటర్డే అయితే. ఇవాళ దూరం అవడం వల్ల జనాలు అయితే ఎవరు లేరు, అంతే కొంచెం ఖాళీగా అయితే ఉంది. కానీ ఇది చాలా బాగుంటుంది నైట్ పూట చూడటానికి. అండ్ ఈవినింగ్ 5-6 అయితే ఇంకా రష్ ఉంటుంది. ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది, అందుకే ఎవరు జనాలు అయితే ఎవరు లేరు. సో ఇస్కాన్ టెంపుల్ ఉన్నారని అయితే గౌతమి ఘాట్ అంటారు. సో ఇది గౌతమి ఘాట్. ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది, రాజమండ్రి చూడాల్సిన ప్లేస్. మీకు పుష్కర్ ఘాట్ నుంచి దగ్గరే ఇది, ఒక 3-4 కిలోమీటర్స్ అయితే గౌతమి ఘాట్కి వచ్చేస్తారు. మధ్యలో బోటింగ్ కూడా వెళ్ళాం కదా, బోటింగ్ కూడా మధ్యలోనే ఉంటుంది మీకు. ఇప్పుడు గౌతమి ఘాట్ దగ్గర ఒక పార్క్ అయితే ఉంది, ఆ పార్క్లో ఉన్నాం. పార్క్ అయితే హైలైట్ ఉంటుంది, మీకు మొత్తం చూపిస్తారు చూడండి. అయితే వెనకాల గోదావరి బ్రిడ్జ్ కనబడింది. సో లొకేషన్ సీనరీ హైలైట్ ఉంటుంది. ఈవినింగ్ 7:00 to 6:30 కలా వస్తే మాత్రం బోటింగ్ కూడా ఉంది. ఇక్కడ చాలా బాగుంది. బోటింగ్ కాస్ట్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. కామర్స్ అవార్డు గ్రహీత గుప్పారామ్ ఫోటోగ్రఫీ అది. మేము రోజు మిల్క్ అయితే తాగాం. ఇక్కడ రోజు మిల్క్ అంటే చాలా ఫేమస్, ఇక్కడ చాలా ఫేమస్ రోజు మిల్క్. రాజమండ్రి వస్తే రోజు మిల్క్ తాగిపోతే వేస్ట్. సో అది మా మెయిన్ రోడ్లో ఉంటుంది. ఈ రోడ్డు చాలా రష్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇక్కడ బండి పార్కింగ్ అయితే చాలా కష్టం. ఇక్కడ బండి పార్కింగ్ అయితే దొరకదు ఇక్కడ. నైట్ అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాం. నైట్ ఇప్పుడు 12:00 టైం. సో మేము డీమార్ట్ దగ్గర కూడా వచ్చాం. లోపల కేవ్ మీద అయితే ఎలో చేయలేదు. మా బ్యాక్ సైడ్ అయితే డీమార్ట్ ఉంటుంది. సో కనిపిస్తుంది కదా అదే డీమార్ట్. సో అది ఫుల్గా అయితే మేము ఎంజాయ్ చేసాం. రాజమండ్రి వస్తే ఈ నేను తిరిగిన ప్లేస్లో తిరిగితే చాలు మీకు, చాలా 1 డే మొత్తం ఇక్కడ ఫుల్గా స్పెండ్ చేయొచ్చు. సో నేను మీకు ఈ లొకేషన్ బాగా చూపించాను అనుకుంటాను. ఇంకా నేను తిరగాల్సింది చాలా ఉన్నాయని తిరగలేక కొన్ని తిరిగి వదిలేసాను.
సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. దిస్ ప్రభాకర్ షైనింగ్ అప్. బాయ్ బాయ్.